हेलो व्यूअर्स वेलकम टू माय चैनल हेलो अंडी ई रोज मनम पपाया फेशियल एला चेसुकोवालो चूद्दाम इदी थ्री स्टेप्स लो उंटुंदंडी स्टेप वन क्लेंसिंग स्टेप टू स्क्रबिंग एंड स्टेप थ्री फेस पैक अन्नमाट फर्स्ट स्टेप वन क्लेंसिंग की मनम रा मिल्क तीसुकोवाली पच्चिपाल तीसुकोवालंडी पच्चिपालनी ओक 2-3 स्पून्स ओक बाउल लो तीसुकोनी ఒక కాటన్ బాల్ ని డిప్ చేసి మన ఫేస్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవాలండి అలా చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ క్లీన్ చేసుకున్నాక కోల్డ్ వాటర్ తో మనం ఫేస్ వాష్ చేసుకోవాలి తర్వాత మన ఫేస్ ని డ్రై చేసుకోండి నెక్స్ట్ స్టెప్ 2 స్క్రబ్బింగ్ అండి దీనికి మనకి కావాల్సింది 1 స్పూన్ షుగర్ అండ్ హాఫ్ లెమన్ లెమన్ ని షుగర్ లో డిప్ చేసి సర్క్యులర్ మోషన్స్ లో మనం ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలండి దీనివల్ల మనకి క్లెన్స్ అయ్యింది కదండి ఇందాక ఫేస్ చక్కగా డర్ట్ అంతా పోతుంది క్లెన్సింగ్ లో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమన్న ఉన్నా లేదంటే డెడ్ సెల్స్ ఏమన్న పేరుకుపోయి ఉన్నా మన స్కిన్ మీద అదంతా కూడా రిమూవ్ అయిపోతుందన్నమాట 3 టు 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్నాక నార్మల్ వాటర్ తో మనం ఫేస్ ని క్లీన్ చేసుకోవాలండి స్టెప్ 3 ఫేస్ ప్యాక్ అండి దీనికి 2 స్పూన్స్ పపాయా పేస్ట్ ని మనం ఒక బౌల్ లోకి తీసుకుందాము దాంట్లో 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము దానికి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి శనగపిండి బియ్యం పిండి ఏదున్నా కూడా వాడొచ్చండి దీంట్లో ఇది జస్ట్ మనకి స్టిక్ అయ్యి ఉండడానికే మనం ఏదైనా ఇలాంటి పిండిలు వాడేది ఎందుకంటే ఫేస్ ప్యాక్ అనేది కారిపోకుండా స్టిక్ అయ్యి ఉండడానికి నెక్స్ట్ మన ఫేస్ టైట్ అవడానికి మాత్రమే యూస్ చేస్తామండి ఇవేంటంటే స్టార్చ్ ఉన్నాయే మనం తీసుకుంటాం అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మజిల్స్ టైట్ అవుతాయి అన్నమాట రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఫేస్ టైట్ అవడానికి ఏదైనా కూడా మన ఫేస్ టైట్ అవడానికే మనం యూస్ చేస్తాం కాబట్టి మనం ఏమి వాడినా పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మనం ఎప్పుడూ ఫేస్ ని మూవ్ చేయకూడదు అంటే మాట్లాడడం లాంటివి చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంది దానివల్ల రింకిల్స్ వస్తాయండి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎప్పుడు మనం మాట్లాడకూడదు 15 మినిట్స్ కూడా 15-20 మినిట్స్ ఉన్నాక మనం నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి థాంక్స్ ఫర్ వాచింగ్